శ్రీ నమః హరిప్రియ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ఫిబ్రవరి మాసంలో పక్షఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి 2023 సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాము. అయితే ఈ గోచర ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ ఫిబ్రవరి పక్షం అంటే 15 నుంచి 28వ తారీఖు వరకు ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి ఈ విషయాలు కూడా మనం ఒకసారి తెలుసుకుని తర్వాత ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశిలో రాహుభగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో కుజభగవానుడు సంచారం జరుగుతూ ఉంది. అలానే తులారాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో బుధ భగవానుడి సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రవి శని శుక్రుల సంచారం 15వ తారీఖు వరకు ఉంది. 16వ తారీఖు శుక్ర భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ మాసం మొత్తం కూడా అక్కడే ఉంటాడు. ఎందుకంటే 16వ తారీఖు నుంచి ఇంకా అక్కడే ఉంటాడు. అంటే మళ్ళీ ఒక నెల దాకా ఉంటాడు. మార్చి 12 వరకు అక్కడే ఉంటాడు. అయితే మీనరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గోచర గ్రహస్థితుల ఆధారంగా అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్న విషయం మనం చూద్దాము. ఈ కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అంటే ఈ పక్షం ప్రశాంతంగా ఉంటుంది. మీకు కొంచెం మంచి ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఫాలోయింగ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరిలో బాగా గుడ్గా నోటీస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు దశమ స్థానానికి కూడా అధిపతి అయిన బుధ భగవానుడు మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే మంచి పేరు ప్రతిష్టలు ఈ పక్షంలో మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ప్రత్యేకించి ఉద్యోగస్తులకైతే ఇంకా ఎక్కువగా ఈ విషయం వర్తిస్తుందని చెప్పాలి. వ్యాపారస్తులతో మనం పోల్చుకుంటే వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి మంచి పేరు గౌరవ మర్యాదలు ఇలాంటివన్నీ దక్కడానికి చక్కటి అవకాశం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఏదైనా పెండింగ్ పనులు అవ్వకుండా ఉంటే అది కూడా డాక్యుమెంటేషన్ వర్క్స్లో ఏమైనా పెండింగ్ ఉంటాయి. ఇప్పుడు వీసా ప్రాసెస్లో కావచ్చు లేకపోతే ఉద్యోగంలో కావచ్చు అక్కడ కూడా డాక్యుమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి కదండి. అవన్నీ పెండింగ్లో ఉంటాయి కనుక ఇప్పుడు ఈ పక్షంలో అవన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే పేపర్స్ విషయంలో ఏ రకమైన పెండింగ్ వర్క్ ఉన్నా కూడా అది తొందరగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ అలా మీకేం పెండింగ్ పనులు లేకపోతే కనుక అప్పుడు ఎలా ఉంటుందంటేనండి, మీకు ఎప్పటి నుంచో మీకున్న అంటే ఉద్యోగం మీరు ఎలాంటి ఉద్యోగం కోసం చూస్తున్నారో ఆ ఉద్యోగం రావడానికి అవకాశం చక్కగా ఉంటుంది. లేదా మీకు సొసైటీలో ఎలాంటి గుర్తింపు అయితే మీరు కోరుకుంటున్నారో ఆ గుర్తింపు మీకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఈ మాసంలో కొంత వ్యాపారస్తుల గురించి కూడా ఈ పక్షంలో మాట్లాడుకోవాలి. వ్యాపారస్తులకు అంతా బాగా ఉంటుందండి. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే డబ్బు ఖర్చు విషయంలో కొంచెం ప్రశాంతత ఉండదు. అంటే అనవసరమైన ఖర్చులు ఈ మాసంలో ఈ పక్షంలో విపరీతంగా అవుతాయి. ఏది మీరు ఖర్చు పెట్టడానికి ఇష్టపడి ఖర్చు పెట్టరు, కానీ ఖర్చు చేయాల్సి వస్తుంది, ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మళ్ళీ ఈ ఖర్చు హాస్పిటల్స్కో వైద్యానికో కాదు, మామూలు విషయాలకే ఉంటుంది. సడన్ ఖర్చులు పడిపోతూ ఉంటాయండి ఈ మాసం ఈ పక్షంలో ఒకదాని వెనక ఒకటి. దానివల్ల ఏంటంటే కొంచెం మీకు విసుగు వస్తుంది. ఒకవేళ ఇలా కాకపోతే కనుక మీరు డబ్బులు తీయడానికి ఇష్టపడరు దేనికి కూడా. దానివల్ల ఏంటంటే మీ ఇంట్లోని వారితోటి కావచ్చు లేదా మీకు తెలిసిన వారితోటి కావచ్చు కొంచెం మీరు మాటలు పడే అవకాశం ఉంటుంది. అంటే అవసరమైన చోట కూడా ఖర్చు పెట్టకపోతే ఎలాగా అని మిమ్మల్ని అనవసరంగా నిందించడానికి దూషించడానికి కూడా ఈ పక్షంలో కొంత అవకాశం ఉంది. ఏదేమైనా సరే డబ్బు ఖర్చు అయితే ఈ మాసంలో కొంచెం ఉంటుంది. మీరు అనవసరంగా అంటే ఒక లోన్ తీసుకొని దాని ఆ లోన్ రీత్యా ఎక్కువ కడుతున్నానన్న అసంతృప్తి కూడా కొంత ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే లోను కంటే కూడా ఎక్కువ ఖర్చులు వచ్చి దానివల్ల అసంతృప్తి ఉంటుంది. మీ తండ్రి గారి ఆర్థిక వ్యవహారాల రీత్యా మీకు కొంచెం అసంతృప్తి కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరు కనుక విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అంటే విదేశ స్వదేశంలో ఉన్నా సరే అక్కడ ఉండే అంటే విదేశాల్లో ఉండే మీకు హైయర్ అఫీషియల్స్ వల్ల కొంచెం అసంతృప్తి ఉంటుంది. ఎక్కువ విసిగిస్తూ ఉంటారు మిమ్మల్ని.
ఫోన్లలో కావచ్చు లేదంటే స్కైప్లో కావచ్చు ఎక్కువగా రిపోర్టింగ్స్ అడుగుతారు, ఎక్కువగా విసిగిస్తారు. అంటే ఉద్యోగస్తులకు అసలు అయితే బాగుంది, కాకపోతే ఇది ఒక చిన్న అసంతృప్తి వాళ్ళ పై అధికారుల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆ ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో కొంచెం ఉసిరికాయ పొడి వేసుకొని స్నానం చేస్తే కనుక ఈ పక్షం మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇబ్బంది లేకుండా స్మూత్గానే ఉంటుందని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ పక్షంలో 16 తారీఖు నుంచి 28 తారీఖు వరకు కూడా ఏదైనా ఒక శుభవార్త వినడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు పెళ్లి కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీరు చేసే పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి మరియు కార్యరూపం దాల్చడానికి తదితర అంశాలకు కూడా చక్కని అవకాశం ఇప్పుడు ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తూ ఉన్నాయి. డబ్బు ఖర్చు అధికంగా అవుతుందని గృహంలో ఒక ఫంక్షన్ పెట్టుకోవడం, ఆ ఫంక్షన్ ఇచ్చే డబ్బు ఖర్చు అధికంగా అవ్వడము ఇలాంటి వాటికి కూడా ఈ పక్షంలో కొంత అవకాశం ఉంది మీ కన్యారాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వారికి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెమ్మదిగా సెట్ అవ్వడానికి కూడా ఈ పక్షంలో చక్కటి అవకాశం ఉంది. కాకపోతే మీ నాన్నగారు కావచ్చు, తండ్రి సమానమైన వారు కావచ్చు, మామగారు కావచ్చు, ఎవరినైతే మీరు తండ్రి సమానంగా భావిస్తున్నారో వాళ్ళ రీత్యా మీకు వాళ్ళ ఆరోగ్య రీత్యా కొంచెం టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. మీకు కనుక ఏదైనా ల్యాండ్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు సేల్కి పెడితే దాని రీత్యా మీకు కొంచెం ఆత్మ సంఘర్షణ ఉంటుంది. అంటే మీరు పెట్టిన రేటుకి అది అమ్మడుకోక మా తిరుగుతూ ఉండని తప్పించి ఫలితం లేక కొంచెం అసంతృప్తి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. అంటే భూమికి కానివ్వండి, గృహానికి కానివ్వండి, వాహనానికి కానివ్వండి, ఇలాంటి వాటికి సంబంధించిన చికాకులు ఎక్కువగా ఉంటాయి. అది మీరు ఉద్యోగస్తులైనా సరే వ్యాపారస్తులైనా సరే. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయం భూమి కావచ్చు, ఆస్తి కావచ్చు, భూమి కావచ్చు, గృహం కావచ్చు, లేదా వాహనం కావచ్చు, ఇది మీకు గత మాసం నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాను. అది ఈ మాసం అంటే ఈ పక్షం 28 తారీఖు తర్వాత నుంచి ఈ విషయం ఉండదనే చెప్పాలి. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళకి కొంచెం సంఘర్షణ కొంచెం అంటే అయిపోతుంది అనుకున్న డేస్ ఒక పట్టాన్ని అయిపోకపోవడం వాటి వల్ల కొంచెం అసంతృప్తి ఇలాంటివి కూడా కొంచెం రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్లో లేకపోయినా మీరు మామూలుగా సేల్కి పెట్టినా అది ఒక పట్టాన్ని అవ్వట్లేదన్న ఇబ్బంది కొంచెం ఉంటుంది. మీరు కనుక వివాహం అయ్యి ఉంటే కనుక మీ భర్త తరఫు ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్త గారి యొక్క సిబ్లింగ్స్ తోటి మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే వాళ్ళు మీ గురించి దుష్ప్రచారం చేయవచ్చు, లేదంటే వాళ్ళతోటి ఒకవేళ దుష్ప్రచారం కాకపోతే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని హర్టింగ్గా మాట్లాడి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి తరఫున ఉన్న సిబ్లింగ్స్ తోటి మీకు ఈ సమస్య వస్తుంది. అయితే జ్యేష్ఠ సోదరి సోదరులు కాదు కానీ కనిష్ట సోదరి సోదరులు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళ నుంచి ఇలాంటి ఇబ్బందులు మీకు రావడానికి ఉంటుంది. మీరు ఆడైనా సరే మగైనా సరే ఎవరైనా సరే వాళ్ళతోటి కమ్యూనికేటివ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ విషయం కూడా గత జనవరి 15 నుంచి కనిపిస్తూ ఉంది. అది కొంచెం కంటిన్యూ అవుతుంది. ఈ పక్షం 28 వరకు ఉంటుంది. ఆ తర్వాత దాని నుంచి నెమ్మదిగా బయటపడతారనే చెప్పాలి. కాకపోతే ఈ పీరియడ్లో జరిగిన ఈ కమ్యూనికేషన్ మీకు గుర్తుండిపోతుంది. కొంచెం అది ఎందుకో మీ ఇద్దరి మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది అని కూడా అనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఇవి ఈ పక్షంలో ఉన్న ఫలితాలు, పక్ష ఫలితాలు కన్యారాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వారికి. మీరు చేయాల్సిన ఆరాధన వచ్చేసేసి సూర్యనారాయణమూర్తి ఆరాధన బాగా చేయాలి, అది మీకు బాగా కలిసి వస్తుంది. దాంతోపాటు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు ప్రతిరోజు చదవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు ఈ పక్షంలో మీరు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.